నా పేరు పరిమళాదేవి అండి. నేను ఎల్మంచిలి విశాఖ డిస్ట్రిక్ట్ ఎల్మంచిలి నుండి వచ్చున్నాను. మాకు అక్కడ శ్రీ గౌరీ విద్యానికేతన్ అని స్కూల్ ఉంది. 35 ఇయర్స్ ప్లస్ బ్యానర్ అది. అయితే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత నుండి పిల్లలు కొంచెం వాళ్ళ పొజిషన్ తక్కువగా ఉండటము, రిసీవింగ్ ప్రాపర్గా ఉండకపోవడము నాకు ఇబ్బందిగా అనిపించింది. అండ్ ఈ స్కూల్ ఫీల్డ్లో ఒక 15 ఇయర్స్ నుండి మన భాస్కర్ రాజు గారు నేను ఫాలోయింగ్లో ఉన్నాను. అయితే ప్రత్యక్షంగా ఇద్దరం ఎప్పుడూ కలవలేదు, కానీ ఈయన రీసెర్చ్ చేయటాలు, ఈ కొత్త కొత్త టెక్నిక్స్ కనుక్కోవటాలు ఇవన్నీ కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఫోన్ కమ్యూనికేషన్ ఉంది, బట్ ఎప్పుడైతే నాకు ఈ అకాడమిక్ ఇయర్లో పిల్లల దగ్గర నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ లేదో, తప్పకుండా వీళ్ళతో వచ్చి అసలు వీళ్ళ సిస్టమ్స్ చూసి వీళ్ళ దగ్గర ఏదో ఒకటి నేర్చుకొని అడాప్ట్ చేసుకొని వెళ్ళాలని దృఢ సంకల్పంతో ఇక్కడికి 12 రోజులు నేను స్కూల్ అన్ని అండాస్ చేసి ఇక్కడికి వచ్చానండి. బట్ నేను వచ్చేటప్పుడు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, ఏదో వింటున్నాము, పేపర్ న్యూస్ చూస్తున్నాను అన్నట్టుగా ఉన్నది, కానీ వచ్చిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇక్కడ ప్రతీదీ, ప్రతి మూమెంట్, ప్రతి నిమిషము నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. పర్టికులర్లీ అశ్విని నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంది తను మాత్రం. అండ్ ప్రజెంట్ నేను నాకైతే ఇవి స్ట్రోక్స్ ప్యాటర్న్ స్ట్రోక్స్ నేర్పిస్తున్నారండి. ఇది మన లెఫ్ట్ హ్యాండ్ తోటి రైట్ హ్యాండ్ తోటి హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవటానికి ఉపయోగపడుతుంది ఈ స్ట్రోక్స్. ఇది 2 హ్యాండ్స్తో ఎందుకు నేర్చుకోవాలి అంటే, లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడైతే మనం యాక్టివ్గా ఉంచుతామో రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. అండ్ ద సేమ్ రైట్ హ్యాండ్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. సో ఇది సహజంగా మనం ఏంటంటే ఏదో ప్యాటర్న్సే కదా, దీనివల్ల ఉపయోగం ఏంటి అని అనుకుంటాం, కానీ బ్రెయిన్ యాక్టివేట్ అవ్వడం అనేది అయితే చాలా ఇంపార్టెంట్ అండి. సో అందుకని నేను ఇది చాలా బాగా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటున్నాను. మా అబ్బాయిని కూడా ఇక్కడ తీసుకొచ్చానండి 12 రోజులు, సంథింగ్ వాడు కూడా ఇందులో పార్ట్ అవ్వాలి అని. అంతా వచ్చున్నాను పిల్లలని నేను డెవలప్ చేయాలి అన్న దగ్గర. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలందరినీ చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అయింది. ప్రతి పిల్లడు కూడా చాలా వాళ్ళ లెవెల్లో వాళ్ళు చాలా మంచిగా డెవలప్ అయ్యి ఉన్నారు. ఒక క్లాస్లో 80% పిల్లల్ని గోల్కి రీచ్ అవ్వేలా చేయటం అన్నది మన మేక్ మై బేబీ జీనియస్ ఒకరికే సాధ్యం అండి. అంటే ఒక వేరే స్కూల్లో ఉండి నేను చెప్తున్నాను ఇది. అండ్ నా హార్ట్ విష్ కూడా ఏంటి అంటే, నేను ఆ పాత్రలో వెళ్ళి వీళ్ళల్లో 50% అన్న సక్సెస్ సాధించాలనేది నేను కోరుకుంటున్నాను. ఇంత దూరం వచ్చినందుకు మాత్రం అది నేను రీచ్ అవుతాను తప్పకుండా. ఈ ప్యాటర్న్స్, ఈ మెథడ్స్ నేనైతే స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తాను. మాది కూడా రూరల్ అండి, బాగా అందరు పేరెంట్స్ కష్టపడి పిల్లలకి ఫీజులు కట్టి చదివిస్తారు. వాళ్ళకి న్యాయం చేయాలి అన్న మెయిన్ ఎయిమ్కి ఒక దారి మార్గం అయితే కనిపించింది నాకు. సో ఎక్కడైతే స్ట్రాంగ్ విష్ ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా పాత్ కనిపిస్తుంది అని అంటారు కదా, నా విషయంలో నియర్లీ 1 ఇయర్ నాకు స్ట్రాంగ్ విష్ ఉంది ఏదో ఒకటి పిల్లలకి చేయాలి అని. పాత్ ఎందుకో అలాగా దారి చూపించాడు వెంకటేశ్వర స్వామి మా భాస్కర్ రాజు అండ్ అశ్విని రూపంలో. తిరుపతిలో ఉండటం వల్లే కదా స్కూల్ గురించి తెలిసింది. ఇప్పుడు మా ఊర్లో కానీ ఎక్కడన్నా మేబీ నేను ఇక్కడ కొంత అడాప్ట్ చేసుకొని అక్కడ ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతాను. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అంటే పిల్లలందరినీ చూసాక నేను చెప్పాను కదా చిన్న బాధతో వచ్చున్నాను అని. భాస్కర్ రాజు గారు హ్యాండ్ రైటింగ్ ట్రైనింగ్ వర్క్షాప్ కండక్ట్ చేశారు, బట్ నాకు మెసేజ్ ఉంది. ఆ టైంలో నేను తిరుపతి వచ్చి అన్ని డేస్ ఉండటం అన్నది పాసిబుల్ కాదని నేను ఊరుకున్నాను, బట్ ఫోన్ కమ్యూనికేట్ అయ్యాను. నియర్లీ ఒక 8 ఇయర్స్ క్రితం మేము తిరుమల వచ్చాము. మేము తిరుమల వస్తే 12 రోజులు అలాగ ఉంటామండి, మాకు చాలా ఇష్టం. వచ్చినప్పుడు సార్ స్కూల్ చూడాలని నేను వచ్చాను. అసలు ఆ రోజే చాలా ఎన్విరాన్మెంట్కి అంతకి కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మళ్ళీ వెళ్ళిపోయాను, మళ్ళీ అంటే వదిలి మర్చిపోయినాడు. ఎప్పుడైతే కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత పిల్లల పొజిషను నాకు ఇబ్బందికరంగా అనిపించిందో, వెంటనే భాస్కర్ రాజు గారు వాళ్ళ కాన్సెప్ట్స్ గుర్తొచ్చి అసలు అలా కాదు, నేను 12 రోజులు ఇక్కడికి వెళ్ళాలి, వెళ్ళి ఇక్కడ ఉండి అన్నీ నేర్చుకొని. అంటే 12 రోజులు అని ఎందుకు చెప్తున్నాను అంటే నాకు 12 రోజులు టైం పీరియడ్ దొరికింది, అందుకే 12 రోజుల టైంని నేను ఇలా అడ్జస్ట్ చేసుకుందామని సార్ని అడిగాను. సహజంగా ఎవరు కూడా ఒక స్కూల్ వాళ్ళని ఇలా ఇన్వైట్ చేయరండి, అంటే వాళ్ళ మెథడ్స్ వాళ్ళది కదా. బట్ వీళ్ళు చాలా ఓపెన్ హార్ట్ తోటి మేడం మీ ఇష్టం మీరు రండి అన్నారు. ఇక్కడ నేను హాస్టల్లో బాగుతూ ఉంటున్నానండి. నేను నా లైఫ్ టైంలో ఎప్పుడు నేను హాస్టల్లో అది లేదు, బట్ హాస్టల్లో అది కూడా మన వాళ్ళే నాకు చూపించారు, మన పేరెంట్ ఇక్కడ పేరెంటే. సో హాస్టల్లో ఉంటూ డైలీ వస్తూ ఇక్కడ నేర్చుకుంటున్నాను.
చాలా నేర్చుకుంటానని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఇంకా ఇవన్నీ మెథడ్స్ అది ఆ మెథడ్స్ అన్ని దేనికి సంబంధించి అంటే ఎటువంటి పిల్లవాడైనా తన ఉన్న పొజిషన్ నుండి తన యొక్క స్థితి నుండి కంపల్సరీ డెవలప్ అవుతాడు. సో భగవద్గీత ఉంది రియల్ గా నాకు పాత ఎందుకు కలిసింది అంటే నేను స్కూల్లో భగవద్గీత నేర్పిస్తాను. అయితే ఇక్కడికి వచ్చాక ముందుకి తేడా ఏంటంటే నేను భగవద్గీత నేర్పిస్తాను ఎందుకంటే నేను భగవద్గీతని జనరల్లీ ఒకసారి చెక్ చేశాను. అక్కడ ఏంటి అన్నారు అంటే జ్ఞాపక శక్తి వస్తుంది కాన్సంట్రేషన్ వస్తుంది అని రాసి ఉన్నది. ఓకే బాగుంది కదా మన పిల్లలకు ఉచ్చారణ శక్తి వస్తుంది మెయిన్ ఉచ్చారణ శక్తి వస్తుంది అని అందుకని డైలీ 10 మినిట్స్ నేర్పిస్తాను ఇయర్కి ఒక అధ్యాయం నేర్పిస్తాను. ఇక్కడికి వచ్చాక భగవద్గీత ఎందుకు నేర్చుకోవాలి అసలు ఫస్ట్ నాకు అనిపించింది అర్జెంట్గా నేను భగవద్గీత పరిపూర్ణంగా నేర్చుకోవాలి అని భగవద్గీత ఎందుకు నేర్చుకోవాలి ఒక 5 అధ్యాయాలు మంచిగా నేర్చుకుంటే దానివల్ల ఉపయోగం ఏంటి నేను నేర్పిస్తున్నాను యాంత్రికంగా నిజాయితీగా చెప్పాలంటే బట్ ఇక్కడికి వచ్చాక దాని యొక్క విలువ తెలిసిందండి. ఇక్కడ ఇంత సక్సెస్ అవడానికి కూడా కారణం ఏంటంటే ప్రతి పనికి వెనకాతలు ఉన్న విలువను తెలుపుతున్నారు. ఎప్పుడైతే ఆ కాన్సెప్ట్ మనకు అర్థమవుతుందో ఎందుకు మనం నేర్చుకుంటున్నామని తెలుస్తుందో పిల్లలు కాదు అందరూ కూడా మనకి సక్సెస్లోకి వెళ్తారు. నేను నేర్చుకోవాలి ఇన్ ద సెన్స్ మెథడ్స్ అయితే నేను తీసుకుంటున్నాను. మెథడ్స్ అంటే ఈ బోత్ సైడ్ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ దానివల్ల పిల్లలందరికీ కూడా బోత్ సైడ్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. అలాగే పిల్లల్ని నేను ట్రై మ్యాక్సిమం నేను పిల్లల్ని ఎప్పుడూ గసరటం కొట్టడం అటువంటిది చేయని ఫీల్డ్లో ఉన్న ఎవరమీ సహజంగా అడ్మిన్ పొజిషన్లో ఉన్న వాళ్ళని చేయరు కానీ వీళ్ళ దగ్గర ఇంకా సంథింగ్ స్పెషల్ అయితే ఉంది అది నేను బాగా అడాప్ట్ చేసుకోవాలని ప్రతిరోజు ప్రేయర్ చేస్తున్నా మార్నింగ్ లెగటమే. నేను ఫస్ట్ సహజంగా నాకు మాది గౌరీ స్కూల్ అండి అంటే గౌరీ అమ్మవారిని బాగా అశ్వినికి ఎక్కువ చెప్పేస్తున్నానని తెలియదు తర్వాత అశ్వినినే గుర్తు చేసుకుంటున్నాను. అంటే ఓకే ఆ ఫేస్ ఆ నవ్వుతూ ఉండాలి అలా పిల్లలతో అఫెక్షన్గా మాట్లాడాలి ఇంకా మేము చేస్తున్నాము సంథింగ్ ఇయర్ ఎంత డిఫరెంట్ ఇంక ఇక్కడ అండి. పర్సనల్ కేర్ ఉంది ఫుడ్ పరంగా ఇట్స్ కంఫర్ట్ యాక్చువల్లీ నేను లంచ్ మాత్రమే ఇక్కడ చేస్తున్నాను ఎందుకంటే నేను ఇక్కడ హాస్టల్లోని కాదు కదా నేను బయట ఉంటున్నాను లంచ్ చాలా బాగుంది. పిల్లలు కూడా నాకు తెలిసి ఎవరు కూడా క్వశ్చన్ చేయట్లేదు లోకల్ పిల్లలు కూడా ఇక్కడ లంచ్కి ఇక్కడే ఏదో మెస్ బిల్ ఏదో ఉందంట లోకల్ పిల్లలు కూడా కావాలంటే ఇక్కడ లంచ్ ప్రొవిజన్ ఇస్తున్నారు అది కూడా చాలా మంచి ఆప్షన్ పేరెంట్కి ఎందుకంటే వేడివేడిగా ఫుడ్ తింటారు కదండి. అది ఎట్ మై బేబీ జీనియస్ అనేది భాస్కర్ రాజు గారి కోరిక అయితే ఆయనకి వరం తన కూతురు అంటే తండ్రి యొక్క ఆలోచనని తీసుకువెళ్ళటానికి అమ్మాయి సహకారం చాలా ఉన్నది అండ్ ఇద్దరిలో కూడా పేషెన్సీ చేస్తున్న పని పట్ల ఇన్వాల్వ్మెంటు ఆనందం ఉండండి అది నేను వాళ్ళ దగ్గర చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అండ్ ఐ వాంట్ టు అడాప్ట్ దట్ ఆల్సో చాలా అడాప్ట్ చేసుకోవాలి నేనైతే ఇంకా చేసుకొని తీ అన్న ఆలోచన రావాలంటే దానికి చాలా శక్తి ధైర్యం కావాలండి. ఇక్కడ సంథింగ్ మిరాకిల్ అండి అది ఆ టాస్క్ అయితే నేను చేయలేనేమో ఇప్పటికీ కూడా నేను అట్లీస్ట్ నా ఎయిమ్ ఏంటి అంటే బాగున్న పిల్లల్ని 80% నేను రీచ్ చేయగలిగితే హ్యాపీ. వీళ్ళ టాస్క్ నేను అడాప్ట్ చేసుకోలేను కూడా నిజంగా చెప్తున్నాను కదా లోపలికి వెళ్తే మామూలుగా ఆ పిల్లల్ని అబ్బా ఇంత మంచి పని చేస్తున్నారు వీళ్ళు హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే అది ఎవరు చేయలేమమ్మ చూస్తాము అబ్బా బాగుంది చెయ్యొచ్చు అనిపిస్తుంది చేయలేము స్ట్రాంగ్లీ చెప్తున్నాను. అది మేక్ మై బేబీ జీనియస్ ఒకటే పాసిబుల్ ఉంది అంత స్ట్రాంగ్ విల్ ఉండి ఎవరైనా వస్తే అది ఉంటుంది.